प्रेमया प्रभु किंता प्रेमया प्रभु इंदु किंता प्रेमया प्रभु देवनिक स्तोत्रम प्रभु नानु मीकंदरिकि ना वंदनालु నా పేరు పాస్టర్ బి నీలాంబరం బండారి. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన 1999 నుంచి ఈ ఆదోని ప్రాంతంలో అనగా కలువాయి ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు చక్కటి కృప చూపెట్టాడు. నేటివ్ అనేటటువంటి ఒక సంస్థ తరపున దైవ సేవకుడిగా ఈ ఆదోని పట్టణంలో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి నేను దేవుని యొక్క మహాకృప ద్వారా ఈరోజు ఈ రీతిగా మీ ముందు రావడానికి దేవుడు తన మహాకృప చూపెట్టాడు. దీన్ని బట్టి ఆయన కొందనాలు. ప్రత్యేకంగా ఈ ఆదోని ప్రాంతంలో ఈ థామస్ గారు ఇలాంటి లైవ్ ఏర్పాటు చేయడానికి తాను చేసినటువంటి కృషి అది ఎంతో గొప్పది. తాను అనేక రీతిలో ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని ఈ రీతిగా అనేక సేవకుల ద్వారా ఇలాంటి పరిచర్యను ముందుకు నడిపించడానికి తనకు దేవుడు ఆ విధమైన బలమును ప్రసాదించిన దాన్ని బట్టి దేవుని కొందనాలు. ఆయన పరిచర్యను దేవుడు ముందుకు నడిపించలాగన ప్రార్థన చేద్దాం. మంచిది, ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మహిమ కలిగిన మా దేవ, మా తండ్రి, మీ పవిత్ర పాదములకు వందనాలు స్తోత్రం. మీ ఉన్నతమైనటువంటి కార్యములను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు గొప్ప దేవుడవు, సార్వభౌముడవు, సర్వాధికారి. మానవులను మీరు ప్రేమించుటలో మీ ఉన్నతమైనటువంటి త్యాగమును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా ఈ లోకమునకు చూపెట్టారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వజనుల నిమిత్తమై సిలువలో తన పరిశుద్ధమైన ప్రాణమును సమర్పించడం ద్వారా, రక్తమును కార్చట ద్వారా మీ నీతికి యోగ్యత లేకున్నటువంటి బిడ్డలైనటువంటి మమ్ములను యోగ్యులుగా మలిచినది మీ కృపే కానీ వేరొకటి కాదు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో దివ్యమైన వాక్యమును వినున్నట్లు దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆదరణ కొరకే వందనాలు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదరని, వినువారిని దీవించుదరని, విని మీ పరిశుద్ధతలు నడుచుకున్నట్లు వారికి మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ అనుగ్రహింపచేసి మహిమ పొందుదురని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన వారలరా, ఒక 25 నిమిషాలు ఈ ఛానల్ను మీరు తిప్పకుండగా కొద్దిసేపు గమనమిచ్చి మీరు చూడవలసినదిగా ప్రభునామన తెలియపాటు చేస్తున్నారు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వినువారును, చదువువాడును, గ్రహించువాడును ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం రాయబడినది. కాబట్టి ఈ సమయంలో మీకు అలాంటి ధన్యత దేవుడు దయచేస్తున్నాడు. మీ కుటుంబపు వారందరూ కూడా కాసేపు విన్నట్లయితే అది చాలా సంతోషం. మంచిది, రండి మనమందరం కలిసి. మీతో బైబిల్ ఉన్నట్లయితే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం కొత్త నిబంధనలో 8వ పేజీ కూడా 8వ అధ్యాయం ప్రారంభంలో ఒక 4 వచనాలు మనం చదువుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నాను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా, యేసు క్రీస్తు వారు
2020 సంవత్సరాల క్రితం ఆయన దైవ మానవుడగా ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు మానవుడగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవులైనటువంటి మనం రక్తమాంసం కలిగినటువంటి వారైనటువంటి మనం మనల్ని ప్రేమిస్తూ మనల్ని సరైన దారిలో ఉంచడానికి లేకుంటే తనతో సహవాసం చేసుకోవడానికి దేవాది దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి మానవుడగా వచ్చాడు ఎందుకనగా మనము రక్తమాంసములు కలిగినటువంటి వారైనందున మనల్ని రక్షించడానికి కూడా ఆయన కూడా రక్తమాంసము కలిగినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చాడు అనేటటువంటి దానికి చరిత్ర ఒక గొప్ప ఆధారం ఏంటంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనగా క్రీస్తు ఏ నాటి నుండి వచ్చాడో ఆ నాటి నుండి ఈ డేట్స్ ప్రారంభమయ్యాయి అందుకే ప్రియులారా భూప్రపంచములో క్రీస్తు పుట్టాడు అనేటటువంటిది సంపూర్ణమైన సత్యం ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉన్నది పరిశుద్ధం ఈ లోకములో ప్రతిది కూడా మరి అపరిశుద్ధతో కూడుకున్నటువంటిది లోకమునకు ఏది అవసరమై ఉన్నదంటే పరిశుద్ధత అవసరమై ఉన్నది ఆ పరిశుద్ధమైనది పరిశుద్ధమైన దేవుడు రావడము ద్వారా ఈ పరిశుద్ధత అనేది లోకములోనికి వ్యాప్తి చెందడానికి కారణమైనది ఎందుకనగా ఏ మానవుడు నీతిమంతుడు కాదు ప్రతివాడు దేవుని యొక్క నీతిని వైదొలిగి తనకిష్టమైనటువంటి జీవితం జీవిస్తూ మురికి కూపములో జీవిస్తున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి ఆయన మురికి కూపముగా రాలేదు గాని ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు ఎందుకనగా మనమందరము దేవుని యందు నీతిమంతులగునట్లు పాపము ఎరుగని ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడ్డాడు ఆయన మన కొరకు ఎందుకొరకు వచ్చాడంటే పాపాత్మలను నీతిమంతులుగా చేయడానికి ప్రియులారా ఈ దినం ఈ నాలుగు వచనాలకు మనం ఒక్క చక్కటి చిన్న అంశం పెట్టుకుందాం అదేంటనగా దైవ ప్రేమ దైవ ప్రేమ నిజంగా ఈ యొక్క లోకములో ఎన్నో ప్రేమలు ఉన్నాయి మోసపూరితమైనటువంటి ప్రేమలు ఉన్నాయి కపటముతో కూడుకున్నటువంటి ప్రేమలు ఉన్నాయి మనిషిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కానీ ప్రియులారా లోకంలో ఈ లోకంలో అన్నీ దొరుకుతున్నాయి మానవుడు డబ్బు ద్వారా అది సంపాదిస్తున్నాను ఇది సంపాదిస్తున్నాను అన్నట్లు ఉండొచ్చు దొరుకుతూ ఉండొచ్చు కానీ దొరకనిది ఏంటంటే దైవ ప్రేమ ఆ దానికి హెబ్రీలో అగాపే ప్రేమ అంటారు అది దైవ ప్రేమ ఆ ప్రేమ ఎటువంటిదో మనం ఈరోజు మనం చూద్దాం ప్రియులారా మొదటిగా ఈ మత్తయి రాసిన సువార్త నేను చదివినటువంటి భాగం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కార్యం చేశాడు అదేంటంటే ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కాడు ఆ కొండ ఎక్కుతున్నప్పుడు జనసమూహం ఆయన దగ్గర బోలెడంత మంది ఉన్నారు నేటి మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ లేవు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు యేసు ప్రభు ఎక్కడ వెళ్తున్నాను అక్కడ జనసమూహం తండోపు తండోపులుగా వచ్చేటటువంటి వారు ఆనాడే కాదు ఈనాడు కూడా ఎందుకంటే ఆ దేవుడు తన ప్రేమను సంపూర్ణంగా క్రీస్తునందు ఉంచడం ద్వారా ఆ ప్రేమను వెదజల్లడానికి యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చాడు ఈ 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ మూడు అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగాలు ఉన్నాయి ఇవి లోకమునకు ఎంతో వెలుగుకరంగా ఉన్నాయి అంత మాత్రం కాక జీవితంలో అనేకులకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం తీసుకొచ్చేటటువంటి వచనాలు ఉన్నాయి మానవుడి యొక్క లోకములో దైవ ప్రేమను కలిగి ఉండాలంటే ఏది అవసరమో ఉన్నతమైన ఈ మూడు అధ్యాయంలో చక్కని మాటలు ఉన్నాయి ఈ 8వ అధ్యాయం ఆరంభములో మనం గమనించినట్లయితే ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆయన 5వ అధ్యాయం ఆరంభంలో కొండ ఎక్కాడు ఆ కొండ మీద కూర్చొని అనేకులకు ఆయన బోధించాడు ఆయన బోధించి కొండ దిగుతూ ఉన్నాడు కొండ మీద ప్రసంగం చేశాడు కొండ దిగి వస్తున్నప్పుడు క్రియలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా ప్రాముఖ్యంగా బోధకులైనా కానీ విశ్వాసులైనా కానీ వారి నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే ఒట్టి బోధనే కాదు కానీ ఒట్టిగా వాక్యం చెప్పడమే కాదు కానీ ఆ వాక్యానికి తగినటువంటి రీతిగా
క్రియ రూపము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయన క్రియ రూపకంగా చేశాడు. మనలో విశ్వాసం ఉంది అని చెప్పుకోవడానికి, ప్రజల ముందు చెప్పుకోవడానికి కేవలం మాటల ద్వారా కాదు కానీ క్రియల ద్వారానే చాలా అవసరం. యేసుక్రీస్తు ఆయన ప్రేమించినటువంటి విధానం, ఎవరు ఎవరిని ప్రేమించగలరు? చౌదరి పురుషోత్తం గారు ఒక చక్కని పాట రాశాడు, నా వంటి నరుడకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, నా వంటి నరుడకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, ఆహా నీ వంటి పుణ్యునితో నా వంటి పాపికి కేవలం బేమీ లేక, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రియులారా, నిజంగా ఈ లోకంలో మనిషి తన హోదా ఉన్నటువంటి వాణ్ణి వాడిని ప్రేమించాలని ఆశపడతాడు. ఎందుకంటే వారి నుండి ఫలం కోరాలని, లేకుంటే లావాదేవీలు జరిగేటటువంటి వారినే ప్రేమించాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒకటితో లావాదేవీలు ఆగిపోతే వారి వెంబడి ఎవరు వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి విధానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది ఎట్లంటే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచూ ఉన్నప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించారు. బహుజన సమూహం ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి చూద్దామా, ఈ మాట ఎంత ఒక హృదయాన్ని కదిలించేటటువంటి మాట. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? కుష్ఠరోగి వచ్చాడు. ఆనాటి కాలంలో యూదుల సంప్రదాయం ప్రకారం సంఖ్యాకాండములో మనం గమనించినట్లయితే ఆ కుష్ఠరోగి అనేటటువంటి వాడు గ్రామములో జీవించకూడదు, మనుషుల మధ్యలో ఉండకూడదు, కుటుంబం మధ్యలో ఉండకూడదు, వాడు వెలివేయబడినటువంటి వాడుగా ఉండాలి. వాణ్ణి స్నేహం ఎవరూ కోరుకోరు. ఒకవేళ వాడు ఎప్పుడైనా అవసరతను బట్టి తన గ్రామంలోకే తన ఇంటి దగ్గరికి రావాలనుకుంటే ఒక మెడకు గంట కట్టుకొని, అయ్యో నేను రోగిష్ఠుని, పాపాత్ముడను, నేను వస్తున్నాను, దారి తీయండి అని ఒకవేళ అలాగూ చెప్పకుండా వాడు అలాగ ఎంటర్ అయ్యాడనుకో, వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేటటువంటి వాడు. అవును, జనసమూహము మస్తుగా యేసు ప్రభు దగ్గర ఉన్నారు, కానీ ఈ కుష్ఠరోగి ఒకడు వేరొక చోట దాక్కున్నాడు. ఎందుకంటే ఆ జనసమూహంలో ఉండజాలన్నటువంటి వాడు, ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ధైర్యము లేదు. అంత మాత్రం కాక ఆ యోగ్యత కూడా లేనటువంటి వాడు. కానీ ప్రియులారా, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనెను. అలాంటి ఒక పాడుబడినటువంటి రోగి, లేకుంటే ఒళ్ళంతా కురుపులతో ఉన్నటువంటి అసహ్యకరమైన జబ్బుతో ఉన్నటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరిల్లాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ప్రభు నందు ప్రేమైన వాళ్ళ, ఒకవేళ ఈరోజు మాట్లాడుతూ మొట్టమొదటిగా ఎందుకయ్యా కుష్ఠరోగిని గురించి మాట్లాడతారు, మాకు అటువంటి జబ్బు లేదు అని అనుకోవచ్చేమో. అవును ప్రియులారా, ఒకవేళ ఆనాటి కాలంలో యేసు ప్రభు పాదముల దగ్గర మోకరిల్లినటువంటి వ్యక్తికి ఒళ్ళంతా శారీర సంబంధమైనటువంటి కుష్ఠరోగం అతనికి ఉన్నది, కానీ ఈరోజు నీకు లేదని నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ కుష్ఠరోగానికి ఆనాటి కాలంలో పెద్దలు ఒక పేరు పెట్టుకునేటటువంటి వారు, ఏంటి ఆ పేరు తెలుసా? రోగములన్నిటిలో కన్నా పెద్ద రోగం, అది పెద్ద రోగం అని దాని పేరు ఉండేది. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ పెద్ద రోగం కన్నా మించిన రోగం ఏదంటే హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. పెద్ద రోగం కన్నా ఘోరమైనటువంటి రోగం అది ఏంటి తెలుసా? నీ హృదయం. ఈ ఉదయకాలం, అయ్యా బాబు అమ్మ
ఒకవేళ నీవు అలాంటి రీతిగా అసహించుకోవచ్చేమో, కానీ నీ హృదయంలో ఉన్న జబ్బు అది బయటపడితే ఆ మహారోగము కన్నా విచిత్రకరమైనది. అయ్యా, నీ హృదయంలో ఉన్నటువంటి జబ్బు అది ఘోరమైనటువంటిది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి గ్రామంలో ఒక మంచి పేరు కలిగిన ఒక టీచర్ ఉండేటటువంటి వాడట. ఎండాకాలంలో అతడు ఒక కెనాల్ మీద, అంటే కాలువ మీద వెళ్తూ ఉన్నాడు. అతనికి మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి పేరు కలిగిన వాడు. గ్రామంలో అతన్ని మంచిగానే మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఆ కెనాల్ మీద వెళ్తూ ఉంటే ఆ దూరపులో ఒక డ్రాప్ దగ్గర ఒక ఒంటరి స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆ స్నానం చేస్తున్నటువంటి స్త్రీ, ఆమె ఎవరు లేరని తనకు తానుగా చేస్తుంది. ఇతడు కెనాల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ డ్రాప్ దగ్గర స్నానం చేస్తున్నటువంటి ఆమెను చూశాడు. తెలియకుండగే ఆ దారి తొలిగాడు. అంటే తాను వెళ్ళవలసిన స్ట్రైట్ రోడ్డు కాక ఆమె ఉన్న ఆ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు. ఆమె అటువైపు చూసి స్నానం చేస్తూ తన వెంట్రుకలను ఇట్లా వెనకలు వేసుకొని ఆమె స్నానం చేస్తుంటే ఇతడు వెనకాల వెళ్ళాడు. లాగినటువంటి వాడుగా వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆమె కంగారుగా చూసింది. కంగారుగా చూసినప్పుడు ఆమె ముఖం చూసి ఇతడు భయపడి కింద పడిపోయాడు. ఏంటి ఆ ముఖం? ఆ ముఖంలో తెగిపోయిన ముక్కు, పెదవుల మీద రక్తం గారుతుంది, అక్కడక్కడ పచ్చి పుళ్ళు. ఆమె ఒక కుష్ఠరోగి, ఎవరు చూడని స్థలంలో వచ్చి స్నానం చేస్తుంది. అయితే ఇతడు, మంచి పేరు కలిగినటువంటి ఇతడు వచ్చి ఆమె మీద చేయి వేశాడు. అప్పుడు అతడు భయపడి కింద ఆ నీళ్ళలో బయటపడినప్పుడు ఆమె అంటుందంట, నా రోగం బయట కనపడుతుంది కానీ నీ రోగం బహుభయంకరమైనటువంటిది. అవును ప్రియులారా, ఎంతమంది లేరు ఈ నాటి కాలంలో అటువంటి వాళ్ళు. పైకి మంచిగానే ఉండి, పైకి ఎంతో రీతిగా గొప్పవారుగా అన్నట్లు తమ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ పాడు పనులు చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వారి కొరకే యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఒకటే కాదు అటువంటి జబ్బులు అనేకమైనటువంటి రీతిలో ఉన్నాయి. నమ్మిన స్నేహితుడు స్నేహితుని మోసం చేస్తాడు, నమ్మిన స్నేహితురాల్ని మరి ఇంకొకడు మోసం చేస్తాడు. అదే రీతిగా లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి రీతిలో ఉన్నది. కానీ ప్రియులారా, ఈ కుష్ఠరోగి వచ్చి ఒక్క మాట అన్నాడు. అది చాలా అమూల్యమైనటువంటి మాట. అయ్యా, నా జబ్బు అయితే ఇటువంటిది, నా జబ్బు ఇటువంటిది, జనులు అసహించుకునేటటువంటిది, లేకుంటే జనుల్లో ఉండదగినటువంటి వాడను, జనుల మధ్యలో సహవాసం చేయనటువంటి వాడను, ఆఖరికి నా ఇంటిలో కూడా నివాసం చేయనటువంటి వాడను, కేవలం ఈ జబ్బు వలన నీ దగ్గరికి కూడా రావడానికి నాకు వీలు లేదు. అయితే ప్రభువా, నీకిష్టమైతే. ఎంత చక్కని మాట! నా వ్యక్తిగత జీవితం అయితే చూసి నీవు ఇష్టపడు ప్రభువా, కానీ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అది ఎంత గంభీరమైనటువంటి మాట. అవును, ప్రభునందు ప్రేమ అనేటువంటి వార్లరా, దేవుని ప్రేమ నీకు కావాలా? దేవుని యొక్క ప్రేమ సంబంధం నీ కుటుంబ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నావా? లేకుంటే నీ సంఘములో దేవుని ప్రేమ ఉండాలనుకుంటావా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రేమ ఉండాలనుకుంటావా? ముందు ఆయన ఇష్టాన్ని పొందు, ముందు ఆయన ఇష్టాన్ని పొందు. ఆయన ఇష్టం ఏంటి? ఆయన ఇష్టం ఏంటి? ప్రియులారా, 128వ కీర్తన మొదటి వచనంలో ఒక చక్కటి మాట ఉంది. యెహోవాయందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులే అని. అవును ప్రియులారా, ఆయనకిష్టమంటే ఆయన యందు భయము భక్తితో జీవించాలి. ఆయన యందు భయము భక్తితో కలిగి ఉన్నటువంటి వాడు తల్లిదండ్రులకు లోబడతాడు. ఆయన ఎడల భయము భక్తి కలిగినటువంటి వాడు సమాజానికి విధేయుడిగా ఉంటాడు. ఆయన ఎడల భయము భక్తి కలిగినటువంటి వాడు పెద్దలకు కూడా విధేయత ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషిని సరైన స్థానంలో ఉంచేది తన వ్యక్తిగత జ్ఞానం కాదు, వ్యక్తిగత మనస్సు కాదు, దేవుని ఎడల భయము భక్తి నిన్ను సరైన రీతిలో చేస్తుంది. ఎంతమంది నేటి కాలంలో రోడ్ల మీద,
నానా సంబంధమైన దుష్ట ప్రవర్తనల ద్వారా దేవునికి అసహ్యులుగా కుటుంబానికి అసహ్యులుగా వీడెందుకు మా కుటుంబంలో పుట్టాడని అసహించుకునే తల్లిదండ్రులు ఎంతమంది లేరు. కారణం దేవునికి ఇష్టం లేని జీవితం జీవించడం ద్వారానే. ఈ కుష్టురోగి దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి అడిగినటువంటి మొదటి మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అవును ప్రియులారా, నీ కుటుంబ జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎన్ని జరుగుతున్నావో ఈ ఉదయకాలం నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. భార్య భర్తకి ఇష్టం లేని పనులు, భర్త భార్యకి ఇష్టం లేని పనులు, తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు పిల్లలు చేయడం ద్వారా తల్లిదండ్రులకు ఇష్టాన్ని కోల్పోతారు. అదే రీతిగా ప్రియులారా, దేవుని యొక్క నీతిని పొందుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి ఆయన తన దగ్గరికి వచ్చు వారిని ఎన్నడను త్రోసివాడు. చూద్దాం యేసు ప్రభు వారి యొక్క మాట. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ఆహా ఎంత చక్కని మాట! ఆ రోగిష్టి మనిషిని నాకిష్టమే నాకిష్టమే. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి నీకు దేవుని ప్రేమ అవసరమై ఉన్నట్లయితే నీవు కూడా నీకిష్టమైతే ప్రభు నన్ను వాడుకో, నీకిష్టమైతే ప్రభు నన్ను ఉపయోగించుకో, నీకిష్టమైతే నా ఇంటిలో నీవు నివాసం చేయండి ప్రభు, నీకిష్టమైతే ప్రభు మా ఇరువురి భార్యాభర్తల మధ్యలో ప్రభు మీ ప్రేమ ఉండునట్లు చేయండి ప్రభు అనేటటువంటి ప్రార్థన. అది నీకిష్టమైతే అనేటటువంటి దాన్ని పరిశుద్ధుడైన యోహాను గారు మొదటి యోహానులో 1:9 ఒక చక్కని మాట వ్రాయబడినది. ఏంటంటే, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. ఒకవేళ నీలో నాలో అటువంటి కుష్ఠరోగం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పాపపు రోగం నీలో ఉన్నందువలన దేవుని ప్రేమ నీలో నిలవలేకపోవచ్చు ఉన్నది. కాబట్టి అమ్మా, బాబు, అయ్యా, ప్రియ తమ్ముడు, చెల్లి, గ్రహించు, దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి నీవు చేయవలసింది ఒకటే పని. ఆ కుష్ఠరోగి తన రోగము పోవునట్లు అడుక్కున్నాడు నీకు ఇష్టమైతే. ఈరోజు ఆత్మానుసారంగా మన పాపములు మనము ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, మన పాపములను క్షమిస్తాడు. ఆ పాపములు క్షమించున్నట్లు ఆయన ఒట్టిగా చేయలేదు. ప్రియులారా, పాపమునకున్న బలం, పాపమునకున్న మరణం, పాపమునకున్న శిక్ష ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తాను భరించి నీ కొరకు నా కొరకు ఆ కుష్ఠ రోగపు సంబంధమైన పాపపు విషయాల యొక్క ఉపద్రవాన్ని ఆయన తన వీపున మోసుకొని గొల్గొతా అనే కొండపైన ఆయన సిలువ మరణం పొందాడు. ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా సర్వ ప్రజలకు ఈ విమోచన మార్గమును ఆయన విస్తరింపచేశాడు, పొందుపరిచాడు. అది నీవు అందుకోవాలంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక దేశం కాదు, నల్లవాడని కాదు, తెల్లవాడని కాదు. ప్రియులారా, ఆయన ప్రేమ సర్వజనులకు చాపాడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమను నీవు పొందుకొనుటకు ఇది అనుకూలమైన సమయం. ఒక కులమని, ఒక మతమని దాన్ని దూరం చేసుకోవద్దు. నీకిష్టమైతే అన్నట్లు మన పాపములు మనం ఆయన ఎదుట ఒప్పుకుందాం, సరిచేయబడదాం. దేవుని ప్రేమ నీకును నీ కుటుంబానికి ఉండునుగాక. ఎవరైతే తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటారో వారు సరిచేయబడతారు, క్షమింపబడతారు, పరలోక రాజ్య వారసులుగా అవుతారు. మరి ఎందుకు ఆలస్యం? నీవెవరమైనా కానీ సరే మంచిది. కలబాయ్ కృపా ప్రార్థన మందిరం, కలబాయ్ నందు 17వ వార్డు ఆదోనిలో కృపా ప్రార్థన మందిరం ఉన్నది. సరిగ్గా 10 గంటలకు ఉదయకాల ఆరాధన జరుగుతుంటుంది. వీక్షిస్తున్నటువంటి వారు, దేవుని ఆశీర్వాదం పొందుకోగలిగిన వారు ఉదయం 10 గంటలకు మీరు అక్కడికి వస్తే మీ కొరకు ఇంకా ఎక్కువ వాక్యం చెప్పబడి ఆ తర్వాత మీ గురించి ప్రార్థించి మిమ్మల్ని క్రీస్తు వారులుగా
సహవాసములో నిలుపుటకు ఆశిస్తున్నాం. దేవుని ప్రేమ మీ అందరిపై ఉండనుగాక. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. అమూల్యమైన మీ ప్రేమను పొందుకొనడానికి మీరు మాకు చూపినటువంటి కృపకై వందనాలు. స్తోత్రం. విన్నటువంటి వారిని, చూచినటువంటి వారిని మీరు దీవించి మీరు మహిమ పొందుదరని, రక్షణను వారి జీవితంలో మీరు ప్రసాదింపచేయుదరని, ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘములను మీరు దీవించుదరని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ప్రేమయా ప్రభు.